హాయ్ ఫ్రెండ్స్, ఈ నది వచ్చేసి త్రివేణి సంగమం అండి. సంగమేశ్వర శివాలయం దగ్గర ఉన్న త్రివేణి సంగమం అండి. వాటర్ కూడా చాలా ఫోర్స్గా వస్తున్నాయండి. పక్కనే పంప్ అవుతుంది వాటర్ ప్యూరిఫై చేయడానికి. ఈ సంగమేశ్వరం పక్కన చుట్టుపక్కన పాల పొట్ట పొలాలు, సంవత్సరానికి రెండు పంటలు బాగా పండుతాయండి. ఇక్కడ పై బ్రిడ్జి కూడా చూపిస్తాండి, ఖమ్మం వెళ్ళడానికి. వాటర్ పైన కూడా చేపలు పడుతున్నారండి జనాలు, చూడండి పైన నుంచి వరలేసి కూడా. చుట్టుపక్కన తాటి చెట్లు ఫ్రెష్గా, దూరంగా కూడా జనాలు అవతల వైపు కూడా చేపలు పట్టడానికి ఇక్కడ వచ్చారండి జనాలు. పచ్చటి పొలాలు మొత్తం, నీరంతా చాలా ఫ్రెష్గా శుభ్రంగా ఉన్నాయండి. వాటర్ మొత్తం చుట్టుపక్కల దెబ్బ ప్రాంతాలని చుట్టుప్రాంతానికి గుడి దాకా కూడా వెళ్ళాయండి. ఇప్పుడే కొంచెం వాటర్ తగ్గిందండి, రెండు వారాల నుంచి. ఇంకో నేల మొత్తం అంతా తడిగా ముద్దగా ఉందండి. అంతా మళ్ళీ చూపిస్తాను వాటర్ ఫాల్ మొత్తం ఇచ్చి. వాటర్ ఎంత స్పీడ్గా వస్తుందండి అంత. మళ్ళీ వాతావరణం కూడా మబ్బుగా ఉందండి, వర్షం పడేటట్టు ఉంది. ఖమ్మం ప్రజలందరూ సండే హాలిడేస్ సందర్భాలలో ఇక్కడ సంగమేశ్వర ఆలయానికి వచ్చి ఇక్కడ వర్షాకాలం సమయంలో ప్రజలందరూ చాలా మంది చూడడానికి ఆహ్లాదకరంగా ఈ సంగమేశ్వర నదిని చూడడానికి జనాలు వస్తారండి. చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా డ్రైవర్ మళ్ళీ చూపిస్తానండి. వాటర్ ఫోర్స్ దగ్గర నుంచి ఎంత స్పీడ్గా వస్తుంది వాటర్. దూరాన్ని చూస్తే ఎంత ఉందండి, దగ్గర నుంచి చూస్తే ఇంకా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.